హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్. టైం నుంచి ఏం వీడియో తీయలేదు. ప్రెజెంట్ ఉన్నదైతే కొత్తూరులో ఉన్నా. కొత్తూరు నుంచి ఇటు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గరికి వెళ్తున్నాం. మన చిన్నజీర స్వామి ఆశ్రమం ఉంది కదా, అక్కడే కట్టారు. చాలా రోజులైంది కట్టి. సో నిన్ననే మన పిఎం మోడీ ఉన్నారు కదా, పిఎం నరేంద్ర మోడీ వచ్చి దాన్ని అన్వీల్ చేసిండు. సో నిన్ననే వెళ్దాం అనుకున్నా. సో వేరే వర్క్ ఉంది, వెళ్ళట్లే. ఇప్పుడు ఈరోజు మార్నింగ్ స్టార్ట్ అయినా. సో ఇంటి దగ్గర నుంచి ఏం వీడియో తీయలే. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ కొత్తూరు దాటినాక నేను తిమ్మాపూర్ దగ్గర ఉన్నా, అంటే ముచ్చిందలకు దగ్గరలో ఉన్నా. ఓహో, దారి నేను డెల్టా బ్రేక్ కొడుతుండు. సో ఆల్మోస్ట్ మనం దగ్గరనే ఉన్నాం, ఒక 10 కిలోమీటర్స్ అంతే. ఇక్కడ చిన్నజీ ఆశ్రమం దగ్గరికి నేను చాలాసార్లు వచ్చినా కానీ సో అప్పుడు లోపలికి అలౌ చేయలేదు. సో వాళ్ళని అడిగితే ఏమన్నారంటే, లాస్ట్ మన 31st డిసెంబర్ 31st వచ్చినా, అప్పుడు వచ్చినప్పుడు అడిగితే కన్స్ట్రక్షన్ అవుతుంది, లేదు అలో లేదు అని అన్నారు. మార్నింగ్ 8 బయలుదేరినా కానీ ఈ టైం అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 12 అవుతుంది టైం. చాయిస్ ఉంటే నేను లోపలికి వెళ్ళి, అంటే మనకు వీలుంటే లోపలికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తా. లోపలికి పంపించింది అనుకో, నాకు వీలైనంత వరకు మొత్తం షూట్ చేస్తా. మేబీ నాకు తెలిసి లోపల కెమెరా అలో చేస్తారో లేదో తెలీదు. మ్యాక్సిమం నేనైతే ట్రై చేస్తా, చూద్దాం. ఇప్పుడైతే వెళ్తున్నా కదా, మీకు అన్నీ ఏ టు జెడ్ క్లియర్. అక్కడ పోయేది వరకు నేను ఎట్లా వెళ్ళాలి, ఏంటి వెళ్ళనిస్తుండ లేదా అని చెప్తాను. దాన్ని బట్టి మనం డిసైడ్ అవుతాం వెళ్ళాలా వద్దా. ప్రస్తుతానికైతే మనం ఇప్పుడు పాలమాకులకు రీచ్ అయ్యాం. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ మనకు పాలమాకుల నుంచి జస్ట్ 1 కిలోమీటర్లో ఉంటుంది. ఇటు నుంచి వెళ్ళొచ్చు, రాంగ్ రూట్ అవుతుంది. సో మనం ముందరికెళ్ళి యూటర్న్ తీసుకొని వద్దాం. ఈ జంక్షన్ దగ్గర నుంచి రాంగ్ రూట్లో వెళ్తాం, కానీ అది డేంజర్. హైవేలో రాంగ్ రూట్ అంటే అది పెద్ద సాహసం అని చెప్పాలి. సో ఇక్కడ డివైడర్ ఓపెన్ చేసిండు, నేను లేదనుకున్నా. సో నేను ఇంతకుముందుకు వచ్చినప్పుడు ఇక్కడ ఒక 10 టైమ్స్ దాకా వెళ్ళింట చిన్నజీర ఆశ్రమానికి. సో ఓపెన్ లేదు, కాకపోతే ఇప్పుడైతే ఓపెనింగే ఉంది. నాకు అలా ఉందో లేదో, లేదు లేదు, మనం యూటర్న్ చేసుకుని వద్దాం. అరే ఉంది, ఇచ్చా పర్లేదు, యూటర్న్ చేసుకుని వద్దాం మనం. చాలా బందోబస్తు ఉంది అక్కడ. నేను అక్కడ చూసేసరికి లేదనుకున్నా, ముందల కారడ్ వచ్చేసరికి. ఏం పర్లేదు, యూటర్న్ కోసం 1 కిలోమీటర్ వెళ్ళాలి మనం. ఇప్పుడు యూటర్న్ వచ్చింది ఇక్కడే. నేను ఎప్పుడొచ్చినా సరే ఒకవేళ ఊరు నుంచి వస్తే ఇటు నుంచి యూటర్న్ చేసుకొని వెళ్ళేది. ఇక్కడ యూటర్న్ చేసుకొని వెళ్దాం. వాడలి అక్కడ మనం ఇందాక వచ్చినాం కదా, ఆనే లెఫ్ట్ సైడ్ టర్న్ అయితే మనకు. సో చూద్దాం, ఇక్కడైతే పోలీసు వాళ్ళు ఉన్నారు. వెళ్ళాం ప్రస్తుతానికి అయితే. ఎన్నో రోజుల నుంచి ఆల్మోస్ట్ నేను ఫస్ట్ ఈ గుడి దగ్గరికి వచ్చింది అయితే, అంటే పక్కన గుడి ఉంటుంది, ఆ గుడి దగ్గరికి టెంపుల్ దగ్గరికి వచ్చింది అయితే మాత్రం 2017లో ఇక్కడ నేను షాద్నార్లో ఉండేది. షాద్నార్ ఇక్కడ జస్ట్ 10 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి. సో అప్పటి నుంచి నాకు బాగా తెలుసు అన్నమాట ఈ టెంపుల్. సో నేను హైదరాబాద్కి వెళ్ళినప్పుడు కానీ ఈ రూట్లో వెళ్ళినప్పుడు ప్రతిసారి వచ్చి నేను చెక్ చేస్తుంటా కంప్లీట్ అయిందా లేదా అని. ఎంట్రన్స్ ఉందా లేదా? ఓ ఉంది ఉంది, సార్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ చాలామంది. గట్టిగానే ఉంది బందోబస్తు, చాలామంది ఉన్నారు పోలీసు వాళ్ళు. ఓ వెల్కమ్ టు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. వావ్, రోడ్డు కూడా కొత్త వేసిండ్రు. నేను లాస్ట్ టైం వచ్చిన అసలు రోడే లేకున్నా సరిగ్గా, అంటే ఉన్నది కానీ ఇప్పుడు కొత్త రోడ్ వేసిండ్రు. నేను జస్ట్ 1 మంత్ బ్యాక్ వచ్చిన, ఐ మీన్ జనవరి 31st వచ్చినా నేను. సో అప్పుడు క్లోజ్ ఉన్నది, అంతా కొత్త కొత్త ఉంది. జెండాలు వాద వేసిండ్రు. నాకు తెలిసి నిన్న పిఎం గారు ఓపెన్ చేసి వెళ్ళిపోయినట్టున్నారు. సో యాక్చువల్గా నిన్న మార్నింగ్ ఓపెన్ చేస్తారు అనుకున్నా, కానీ న్యూస్లో చూస్తే ఈవినింగ్ మధ్యాహ్నం తర్వాత వస్తా అన్నారు. సో నాకు కూడా వీలు కాలేదు, రాలేదు. సో నెక్స్ట్ డే వెళ్దాంలే అనుకున్నా. సో ఇప్పుడు వెళ్తున్నా. మ్యాక్సిమం లోపలికి వెళ్ళనిస్తారో వెళ్ళనియరో తెలీదు. ఇక్కడైతే నాకు తెలిసిన ఒక అన్న ఉన్నాడు, మ్యాక్సిమం రానియరు, నువ్వైతే రా ట్రై చేద్దామని అన్నారు. చూద్దాం. ఆ అన్న కూడా మా ఊరే, ఫోన్ చేసి అడిగిన ఆయన ఒక 2 డేస్ బ్యాక్ ఆల్మోస్ట్ అక్కడ విగ్రహం దగ్గరకు, అంటే స్టాచ్యూ ఉంది కదా, ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళి ఫోటో దిగిండు. మా ఫ్రెండ్ ఇంకో అతను నిన్న వెళ్ళిండు, తను ఏమన్నాడంటే లోపలికి ఎంట్రీ చేయనియట్లేదు, అలో లేదు, వేస్ట్, నువ్వు వెళ్ళినా గేట్ దగ్గర నుంచే బయటకు వెళ్ళిపోమంటారు, అలో లేదు, ఓన్లీ విఐపికి మాత్రమే ఎంట్రీస్ అని అన్నాడు. ఇంత దూరం వచ్చినాం కదా ట్రై చేద్దామని అనుకున్నా. వీలైనంత వరకు అయితే ట్రై చేస్తా, ఎంట్రెన్స్ ఉంటే వెళ్ళి మీకు కూడా చూపిస్తా, లేదంటే నెక్స్ట్ టైం. అంటే సిగ్నలా, ఇక్కడ సిగ్నల్ కూడా లేకుండే.
ఇక్కడ సిగ్నల్ కూడానా? ఓహో ఎంట్రెన్స్ ఇదేనా? ఇక్కడ ముందల కూడా ఎంట్రెన్స్ ఉంది. చూద్దాం మనం ఒకసారి ఈ కెమెరాలో క్యాప్చర్ చేద్దాం. అయ్యో బాబా ఫుల్ లైటింగ్ సెటప్ చూసిండ్రా అక్కడ. జెట్లా కెమెరాలో ఏం కనిపిస్తుందో లేదా కానీ కెమెరాలో ఏదైతే కనిపిస్తుందో దానికి 4 times బెటర్గా ఉంది ఇక్కడ. మీరు పక్క అయితే వచ్చి చూడాలి. ఇందాక నేను రోడ్ చూపించాను కదా, ఇక్కడ జెడ్చల నుంచి వస్తే మాత్రం అక్కడ అయితే మీకు తెలిసిపోద్ది ఆల్రెడీ. దగ్గరికి వెళ్ళినాక కూడా చూపిస్తా, ప్రస్తుతానికి అయితే దూరం నుంచి చూడండి. సో ఎగ్జాక్ట్ ఈ ప్లేస్లో అనుకుంటా నేను లాక్డౌన్ తర్వాత వచ్చిన, ఎగ్జాక్ట్లీ ఇదే ప్లేస్లో అనుకుంటా నేను ఫోటో దిగిన. నేను ఎన్నిసార్లు వచ్చిందో అప్పుడు దిగిన ఫొటోస్ అన్నీ నేను స్క్రీన్ పైన ఇస్తా చూడండి. అప్పుడు ఒక్కొక్క ఇయర్కి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. నేను ఫస్ట్ 2017లో వచ్చినప్పుడు అయితే అప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది, అప్పుడు స్టార్ట్ చేసిండ్రు, అంటే అప్పటికి 2 years అయ్యింది. మొన్న 31st వచ్చిన రోజు అయితే పూర్తిగా కంప్లీట్ అయింది, కానీ గుడిలు కంప్లీట్ కాలే లోపల. సెక్యూరిటీ వాళ్ళని అడిగితే నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 2 స్టార్ట్ అవుతుంది, అప్పుడు రాను అని అన్నారు. చాలామంది పోలీసు అయితే ఉన్నారు. సార్ అలో చేస్తున్నారా సార్ లోపలికి? లనిస్తున్నట చూద్దాం. కరైన ఎందుకు ఇట్లా తిప్పిండు సడన్లా? నాకు తెలిసి విగ్రహం దగ్గరికి వెళ్ళలేకపోవచ్చు. అన్ని కార్లో వెళ్తున్నాయి, బైక్లో ఎవరు వస్తలేరు. నాకు తెలిసి లోపల చెక్ఇన్ చేయొచ్చు, ఇక్కడ లేదనుకుంటా చెక్ఇన్. విగ్రహం స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. ఇక్కడ నుంచి చూస్తే 2 కళ్ళు సరిపోతలేవు నావైతే. అనిపిస్తుందా మీకైతే ఈ కెమెరాలో ఏం క్యాప్చర్ చేస్తుందో లేదో తెలియదు, కానీ చెప్పినా కదా 4 times బెటర్గా ఉంది మీరు కెమెరాలో చూసే కంటే. చూద్దాం పార్కింగ్ ఎక్కడనో పార్కింగ్ చేయొచ్చా. ఓకే బైక్ పార్కింగ్. సో అక్కడైతే లేదు పార్కింగ్, ఇక్కడనే అనుకోలే ఇది ఇంత ఫేమస్ అవుతుంది అని అనుకోలే. కాకపోతే నేను చాలాసార్లు వచ్చిన ఇక్కడ, 5 times ఫొటోస్ దిగిన. చాలామంది వచ్చిన పోలీసు వాళ్ళు మాత్రం. ఒక డిస్ట్రిక్ట్ సర్పే పోలీసు వాళ్ళు కావాలి ఇక్కడ నాకు తెలిసి కంట్రోల్ చేయడానికి. ఇక్కడ చూస్తున్నారు కదా చాలామంది ఉన్నారు. లోపలికి ఎంట్రెన్స్ కావడం అంటే చాలా కష్టం ఈరోజు. రేపు వచ్చి మంచిగా చూస్తాను, రేపు వచ్చి లోపలికి వెళ్ళి అంతా ఎక్స్ప్లోర్ చేస్తాను. సో ఇప్పుడైతే వెళ్ళి లోపలికి వెళ్ళడం అంటే కష్టం, సాయంత్రం అవుతుంది బయటకు వచ్చేసరికి మనం. సో మనకు అంత టైం ఉడకలేదు. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు బయట కాడికి చూపించి వెళ్ళిపోతున్నా. అనిపిస్తుంది కదా నిన్న వచ్చిన చీఫ్ గెస్టులకు విఐపి వాళ్ళకు వేసిన స్టేజ్ ఇది. సో ఇక్కడ నుంచి ఆ విగ్రహాన్ని ఆవిష్కరణ చేసే టైంలో ఇక్కడ నుంచి అందరూ చూడడానికి ఈ ప్లేస్ మొత్తం పెట్టిండు. సో ఇక్కడ నుంచి అయితే ఎగ్జాక్ట్గా సెంటర్ నుంచి ఉన్నాం మనం. సో ఇక్కడ విఐపి వాళ్ళది స్టేజ్ ఉంది. సో ఇక్కడ నుంచి అందరూ చూసి నిన్న నిన్న వద్దాం అనుకున్నాం, మనం మిస్ అయినాం. అందులో నిన్న ఎవరికి అలవ్ లేదు, ఓన్లీ విఐపిసి వాళ్ళకి అలవ్ ఉందంట. సో రేపు వద్దాం, రేపు మార్నింగ్ వచ్చేద్దాం. అంటే నన్ను నడవలేకుంటే వాళ్ళకు మినీ వ్యాన్ లాగా ఎయిర్పోర్ట్ చేసి మేబీ ఛార్జ్ చేస్తారో, దానికి అమౌంట్ తీసుకుంటారో లేదు తెలియదు. సో అదైతే బాగుంది, ఎలక్ట్రికల్ వెహికల్ చాలా మంచిగా ఉంది. ఒకసారి చూడండి ఇంతమంది క్యూ ఉన్నారు అక్కడ క్యూలో. ఇంత క్యూలో మనం వెళ్ళి లోపల దర్శనం చేసుకోవడం అంటే చాలా కష్టం. రేపు మార్నింగ్ వచ్చారు ఆల్మోస్ట్ ఒక 2000 members దాకా ఉన్నారు గేట్ ఎంట్రెన్స్ కాని వాళ్ళు. మనం వచ్చేసరికి ఈవినింగ్ అయితే ఇక్కడ షూ పెట్టుకోవడానికి బ్యారేజ్ బ్యాగ్స్ కాటన్ బ్యాగ్స్ అరేంజ్ చేసిండ్రు. ఎవరైనా చెప్పులు పెట్టుకోవాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. పెయిడే ఉన్నట్టున్నాయి ఇవి, మళ్ళా పెయిడే ఉన్నాయి, లేకపోతే టోకెన్ ఇస్తున్నారు అంతే. అమౌంట్ ఇచ్చి ఏదో 10 rupees ఎంతనో ఉంటాయి. ఇక్కడ షూ పెట్టుకోవాల్సి ఉంటాయి.
సో నేను లోపలికి వెళ్ళేటప్పుడు షూ పెట్టుకోవడానికి బాగుంది. ఇక్కడ మొత్తం 100 గర్భగుడులు ఉన్నాయి అండ్ 7 ఈ విగ్రహం అంటే ఈ మొత్తం గుడి మొత్తం స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ మొత్తం కట్టేంత వరకు 7 ఇయర్స్ పట్టింది. నేను ఫస్ట్ స్టార్టింగ్ 2017లో వచ్చిన అండ్ మళ్ళీ ఇంకొకసారి 2018లో వచ్చిన మొన్న 2020లో కూడా వచ్చిన లాక్డౌన్ తర్వాత 21లో లాక్డౌన్ తర్వాత కూడా వచ్చిన. సో అప్పుడు ఇది మొత్తం కంప్లీట్ కాదు ఎగ్జాక్ట్ గోడ నేను ఫోటోస్ పెడతా చూడండి ఈ గోడ దగ్గర ఈ గోడ ఎగ్జాక్ట్లీ అక్కడ అనుకుంటా నేను ఫోటో దిగిన అది కూడా స్క్రీన్ పైన చూపిస్తా ఈ ప్లేస్లో నేను ఫోటో దిగిన. సో అప్పుడు ఈ గోడ ఏం లేకుండా నేను లోపలికి వద్దామనుకున్నా ఇది ఫుల్ మొత్తం కన్స్ట్రక్షన్లో ఉండే. సో అక్కడ మనకు అప్పుడు అలో కూడా తెలియలేదు మేము కూడా రాలేదు ఒకసారి అంత కంప్లీట్ అయినాక వద్దామని. సో వస్తే మాత్రం ఇంతమంది ఉన్నారు. సో రేపు వచ్చి ఫేస్బుక్గా ఎక్స్ప్లోర్ చేసుకున్నాం. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది సత్తూర్ మైజ్గా చూడండి నెక్స్ట్ బ్లాగ్. గర్భగుడిలో 108 108 గర్భగుడులు ఉన్నాయి మొత్తం. ఇప్పుడైతే ఓపెన్ లేవు తర్వాత ఓపెన్ చేస్తారు. అయితే మస్తు సెట్ చేసి మాత్రం రోజుకి ఒక్కొక్కటి ఓపెన్ చేస్తున్నారు ఇంకా అన్ని ఓపెన్ కాలేదు. ఇప్పుడు మొత్తం 108 గర్భగుడులు ఉన్నాయి. ఇప్పుడైతే ఒక్కొక్కటి ఓపెన్ చేస్తున్నారు మొత్తం అయితే ఓపెన్ లేవు తర్వాత ఒక ఓపెన్ చేస్తారంట. ఒకసారి చూపిస్తారు చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం రౌండప్ ఉన్నాయి విగ్రహం చుట్టూ. సో ఇంకా గుడి కన్స్ట్రక్షన్ లోనే ఉంది కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నారు ఇంకా అయిపోలేదు ప్రస్తుతానికి అయితే ఓపెన్ చేసిండు. చాలా మంది అయితే వచ్చాయి. సో తేజ అన్న ఎన్నే ఉంటాడు అని ఎన్నిసార్లు పోయినాయన్న ఫ్రెండ్కి నువ్వు వీడికి బయటకి వెళ్తాను ఇక్కడే సార్ పోయినావా మళ్ళా మనతో వస్తున్నాడు సెకండ్ టైం సార్ చూడండి బ్యాక్గ్రౌండ్ ఎందుకు ఏం కనిపిస్తుందో కనిపిస్తుంది అనిపిస్తున్నా. సో ఇన్ని రోజుల తర్వాత అయితే ఇప్పుడు వచ్చినాము టెంపుల్ దగ్గరికి బ్యాక్ లాగా అనిపిస్తుంది కదా స్టాచ్యూ మనకు. ఆ రోజు వచ్చినా కానీ పెద్ద ఇంట్రెస్ట్ అనిపించలే అందులో చాలా మంది ఉన్నారు ఎంట్రెన్స్ కూడా ఇబ్బంది అయింది. సో అందుకే ఈ రోజు వచ్చినాము లేట్ అయ్యి కనిపిస్తుంది ఎండ కొడుతుంది ముఖం మాడిపోయినట్టు అనిపిస్తుంది. రామానుజ చార్లో నిలబెట్టడానికి కారణం ఏంటంటే ఇప్పుడు పరంపరంగా ఇప్పుడు పీఠాధిపతులను వాళ్ళందరినీ రాబోయే తరాలకి నారాయణ మంత్రాన్ని రామానుజ చార్లో అందించిందనమాట. దాని ఇంకా ఈ పీఠాధిపతులు ఇప్పుడు మన చిన్న జీర స్వామి వాళ్ళ గురువు పెద్ద జీర స్వామి వాళ్ళందరూ ఇప్పుడు చిన్న జీర స్వామి కింద అంటే రామానుజ చార్లో స్టాచ్యూ నిలబెట్టాలనే ఆలోచనతో ఇప్పుడు చైనా కళాకారులు 2700 మంది కళాకారులను పిలిపించి 2700 మందిని ఒక 1000 కోట్ల ఖర్చు బడ్జెట్ తోటి 7 సంవత్సరాల రిస్క్ తోటి 7 సంవత్సరాలు అయిందన్న దాంతో తీసి ఈ మనకు ఈ కలియుగానికి ఎప్పుడు తరతరాలకు భావి తరాలకు రాబోయే తరాలకు ఉండేటట్లుగా స్వామివారి రూపాన్ని ప్రతిష్ఠించింది అనమాట. అదనమాట ఇప్పుడు ఈ దాని గురించి ఇప్పుడు మనకు 12 రోజుల యాగం అనమాట. ఇది 12 రోజులు యజ్ఞం చేస్తున్నాం ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు. ఇదేంటంటే దీంతో చేయడం వల్ల కూడా మనకు ఈ కరోనా థర్డ్ వేవ్ కూడా రోజులు తగ్గుముఖం కూడా పడుతుంది అనమాట. అది అటువంటి యాగాన్ని మనకు అందరికి చూపిస్తున్నాం అనమాట. ఇక్కడ కనివిని ఎరుగని ప్రపంచంలో అతిపెద్ద 2వ విగ్రహం అనమాట ఇది. ఇంతకుముందు మన బుద్ధుడు అనేది చైనాలో ఉంది కదా తర్వాత మన ఆసియా ఖండంలోనే 2వది అటువంటిది వరల్డ్ వైజ్ గా చేస్తున్నాం ఇటువంటి యజ్ఞాన్ని
ఇదివరకు ఎవరు కనీవిని చూడలేదన్నమాట. కొన్ని రోజు కొన్ని లక్షల మందులు వేల మందులు వస్తున్నారు పోతున్నారు. ఆ ఫుడ్ పరంగా కానీ ఎంతమంది భక్తులు వచ్చినా కూడా వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇలాంటిదంటే అంటే అటువంటి ఫెసిలిటీస్ కల్పించారనమాట. ఇక్కడ నుంచి బస్సులు 200 బస్సులు పెట్టి ఇప్పుడు మన రామచంద్ర మిషన్ లో డ్రైవర్లకు అన్ని వసతులు అన్ని అవైలబుల్, ప్రతి ఒక్కటి. ఇది బాగలేదు ఇది బాగలేదు అనే సమస్య లేకుండా చాలా బ్రహ్మాండంగా అంటే బ్రహ్మాండంగా తీర్చిదిద్దిన అనమాట. ఎందుకు అటువంటి మహానుభావులు కారణ జన్ములు అనమాట. ఇటువంటి శ్రీ చిన్నజీర్ సమ్మ మా గురువు గారు అటువంటి తరతరాలకు నిలిచిపోయేటటువంటి ఒకరు. రాబోయే తరాల్లో కూడా ఇది ఒక పర్యాటక కేంద్రంగా కూడా అవుతుంది అనమాట. నెక్స్ట్ సమస్య ఎటువంటిది లేదు. అటువంటి మనకు అందించడానికి మనం ఎంతో రుణపడి ఉండాలన్నమాట. చాలా గ్రేట్ ఇది అనమాట. 216 అడుగులు ఎత్తు, 216 అడుగులు ఎత్తు. అలాగే 120 కిలోల స్వర్ణం మొత్తం బంగారం తోటి చిన్నగా మళ్ళా 108 వైష్ణవ దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నా మన భారతదేశంలో అటువంటిది ఒకే చోట నిర్మించిన అనమాట. 108 వైష్ణవ దేవాలయాలను, వైష్ణవ దేవాలయం గర్భగుడిలో 108 గర్భగుడిలో ఉన్నాయి మొత్తం. మొత్తం అలాంటివి మొత్తం భారతదేశంలో ఉన్నట్టు కూడా ఒకటే దగ్గర నిర్మించిన అనమాట. స్వామివారు ఎక్కడ అని ఇక్కడనే చూసుకున్నట్లు అటువంటి మహాభాగ్యం కల్పించింది మనకు. ఇది మొత్తం దీనికి మొత్తం సహకరించి కూడా మొత్తం మన జూపాల రామేశ్వరరావు స్వామివారిని 200 ఎకరాలు ఇచ్చి ఆశ్రమాన్ని మహాగ్రూప్ ఆఫ్ మయోం గ్రూప్ ఆఫ్ చైర్మన్ జూపాల రామేశ్వరరావు కొల్లాపూర్ వాళ్ళు కూడా స్వామివారికి ఎంతో సహాయపడి, ఎందుకంటే స్వామివారు అతని ఒక దశరథ మహారాజు తోటి పోలుస్తారు అనమాట. దశరథ మహారాజు తోటి పోలుస్తారు అనమాట. ఎవరు? జూపాల రామేశ్వరరావు స్వామివారు. స్వామివారు చిన్నజీర స్వామివారు అతని ఒక దశరథ మహారాజు తోటి పోలుస్తారు అనమాట. అంటే అటువంటి మహానుభావులు కూడా ఇమ్మడి ఉండడం వల్ల కూడా స్వామివారు ఇటువంటి కార్యక్రమాలు తీర్చిస్తున్నారు అనమాట. మొత్తం స్పాన్సర్ చేసిన ఎంత? 200 ఎకర్స్ 200 ఎకరాలు 200 ఎకరాలు అదనమాట. ట్రస్ట్ కిచెన్ ఫ్రీగా డొనేట్ చేసిండు. ఫ్రీగా స్వామివారికి ఆశ్రమానికి ఏమైనా చేసుకోవచ్చు కార్యక్రమాలని డొనేట్ చేసిండమాట. గర్భగుడిలో ఇంకా ఇవి కూడా ఓపెన్ చేయలేదు. అటు సైడ్ సగం ఉన్నాయి, ఇటు సైడ్ సగం ఉన్నాయి. చుట్టుముట్టు ఉన్నాయి విగ్రహానికి, చుట్టుముట్టు ఉన్నాయి. ఒక్కటి 50 లక్షల చెట్టు, ఆమ్లం చెట్టు, ఆమ్లం చెట్టు, ఇదేదో చెట్టు 50 లక్షలు అంటారు. 20 కోట్లు ఇక్కడ ముందర కొడుకోండి. ఇది దుబాయ్ సెట్ లో ఉంటది, వాటర్ ఫౌంటైన్ లాగా సేమ్ అట్లనే ఉంటది. నైట్ టైమ్ లో మస్తు అనిపిస్తుంది. సో అక్కడ ఎంట్రెన్స్ లో చెప్పులు ఇచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి మనం ఎగ్జిట్ లో అక్కడ వచ్చేదంతా మొత్తం ఎగ్జిట్. అక్కడ నుంచి ఇక్కడ వచ్చి మనం షూ కానీ చెప్పులు కానీ ఇక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు. మనకు ఒక టోకెన్ ఇస్తారు ఎంట్రెన్స్లో. అక్కడ వీడియో తీయలే కానీ ఒక బ్యాగ్లో పైన నెంబర్ కనిపిస్తుంది, ఆ టోకెన్ నెంబరు. ఆ టోకెన్ నెంబర్ ఇక్కడ తెచ్చిస్తే మనకు షూ ఇచ్చేస్తారు అనమాట. అన్ని చోట్ల వాటర్ ఫెసిలిటీ మాత్రం ఉంది. అన్ని ఇక్కడ పోయినా లోపల ఉన్న 108 గర్భగుడిలో వీలే ఉన్నది. 108 టోటల్గా ఇక్కడ కనిపిస్తుంది కదా, 108 లాస్ట్.